రాజుగా, మంచి గురించి చెప్తున్నావంటే నీతో కొంచెం మాట్లాడాల్సిందే. నీతో మాట్లాడే మగవులు ఎవరు లేరు ఇక్కడ. ఎవరు లేకపోతే నువ్వు ఒంటరిగా ఉన్నావు, నేను సింగిల్ గా ఉన్నా, నీతో జంట కలుస్తా, ఏమంటావు? ఏమంటానా? చంప చల్లు అంటుందంటాను. ఓకే, అలాగైనా సరే నీ స్థుతి మెత్తులు చెయ్యి, నా చంప తగిలితే చాలు, అంతకంటే లక్కీ వేరే ఉండదు బేబీ. మిస్టర్ ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళతో ఇలాగే మాట్లాడేది ఎక్కడ? మైక్ వద్దకు రావాలా? నంబూరు వేణు గారు, ఎందుకి? నీ పేరేంటి? నా పేరు రాధా. రాధా, ఇది నా మాజీ లవర్ పేరు. అందాని తగ్గ గడుచుదనం, నీలాంటి చలాకీగా ఉన్న లేడీ అంటే నాకు ఎంతో ఇష్టం. మిస్టర్ నాగరాజు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళండి. వెళ్ళిపోతాను బేబీ, నేను వచ్చినా అయిపోగానే వెళ్ళిపోతాను. నువ్వు ఉండు అన్న ఒక్క నిమిషం కూడా ఉండను. ఏమిటా పని? ఏం చెప్పేది కాదు, అంతా నువ్వే చేసేది. నువ్వు సహకరిస్తే నా పని నేను చేసుకొని సావీగా వెళ్ళిపోతా. బాలు వస్తే నీ ఎంత చూస్తాడు జాగ్రత్త. ఈ నాగరాజును ఎదిరించే ధైర్యం ఈ పిచ్చి జనాలకు లేదు రాదా? ఒంటరిగా ఉన్న లేడీస్ తో ఇలాగేనా మాట్లాడేది? ఎలా మాట్లాడో నేర్పిస్తే నేర్చుకుంటా. నీ వాళ్ళకం చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు నేర్చుకునేవాళ్ళ ఉన్నావని. రాధా, ఇప్పటి వరకు చూసిన అందాలని ఒక వెత్తు నీ ఎన్నో నన్ను బందీని చేసింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి జాగ్రత్త. నిన్ను చూసిన దగ్గర నుంచి నాకు ప్రేమ ప్రేమ పుట్టిపుచ్చింది రాధా, అందుకే నీ ప్రేమతో నన్ను పుణితం పుణితం చేయమంటున్నా. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళండి, లేదా నలుగురిని పిలిస్తే వాళ్ళే నీకు దేహశుద్ధి చేస్తారు. రాధా, అసలు నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో నా లాంగ్వేజ్ లో చెప్తా ఉండు. ఈ నాటకం చూస్తున్నా జనం సాక్షిగా నీ మీద ఒట్టు, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆడదంటే హపల కాదు సబలా అని నీకు తెలిసేలా చేస్తాను. మిస్ రాధా, ఆకాశం నుండి దిగవచ్చిన అప్సరాసలా ఉన్నావు. నేటి కంప్యూటర్ యుగంలో నా లాంగ్వేజ్ చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా పులి క్యాసెట్ లా మెలమెలమెల మెరిసిపోతున్నావు, అందుకే నీ అందాన్ని అందుకొని వదిలేస్తా. నాగరాజు, నీకు దండం పడతాను, దయచేసి నా జీవితాన్ని నాశనం చేయొద్దు. రాధా, ఇలాంటి మాటలు విని 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 విసుగు చెందాను. అక్కడ అమ్మాయినా ఇక్కడ అబ్బాయినా గోకులంలో సీతకు సైతం సుస్వాగతం చెప్పి ప్రేమలోకి దించే ఈ నాగరాజునే కాదంటే ఖైదీలా అల్లుకొని రాక్షసులా అను అనువును అనుభవిస్తా. ఎవర్రా నువ్వు? రసికేలాడలే సమయంలో సికాండిలా వచ్చావు. నీ పాలిట మృత్యువునే. రాధా, నువ్వు వెళ్ళు, ఈడి సంగతి నేను చూసుకుంటాను. ఎవర్రా నువ్వు? నీలాంటి వాళ్ళు మృత్యు మందిరంలోనికి పంపించే నాగరాజును రా నేను. నీలాంటి నాగరాజుని నాగలోకంలోకి తొక్కేయగల దొరబాబుని రా. మిస్టర్ దొరబాబు, నా దారికి అడ్డు తప్పుకో, మర్యాదగా వదిలేస్తా. నాగరాజు, నిన్ను నిలువున నరికిన పాపం లేదురా. ఈ నాగరాజునే చంపాలంటే నీకు ధైర్యం సరిపోదు. నీలాంటి చిట్టెలికల్ని చిన్నప్పుడే చూసిన వాడరా, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక లెక్క నాకు. నీలాంటి వాళ్ళు జీరోలు చేసిన వాడరా ఈ నాగరాజు. నీలాంటి పొగర పట్టిన రౌడీలని ఎంతో మందిని చూశాండ్రా, నువ్వు ఒక లెక్క. అంత మగాడివా ఈ నాగరాజు గురించి తెలుసుకొనే వచ్చావా? చూస్తావా చూస్తావా, ఈ మగతనం ఈ దొరబాబు మగతనం చూస్తావా? ఇప్పుడు కాదు, మళ్ళీ వస్తా, నీ సంగతి సెటిల్ చేసి వెళ్ళిపోతా మిస్టర్ దొరబాబు. ఓకే ఓకే, ఎప్పటికైనా తల దించాల్సిందే. హాయ్ రాధా, రావడం కొంచెం లేట్ అయినట్టుంది.
రాజా, నువ్వెప్పుడు ఇంతే చెప్పిన టైంకి అస్సలు రావు. రాదా, చెప్పిన టైంకి వస్తే థ్రిల్ ఏముంటుంది, లేట్గా వస్తే నీ ప్రేమ మరికొంచెం మధురమవుతుంది, నాకు చాలా దగ్గర అవుతుంది. రాజా, ఎవరో పులి అంట ఈరోజు పేపర్లో చూశాను, అతన్ని ప్రజలు దేవుళ్ళ కొలుస్తున్నారు, రాజకీయ నాయకులు భయపడిపోతున్నారు. నేను చూశాను రాదా ఈరోజు పేపరు, పులి గురించి ఏదో రాసి ఉంది. ఇలాంటివి పేపర్ వాళ్ళకి ఏదో డబ్బులు ఇస్తుంటారు, వాళ్ళు రాస్తుంటారు. రాజా, అది కాదు రాజా, పులి పేరు వింటే ప్రభుత్వ ఆఫీసర్లు భయపడిపోతున్నారు లంచం తీసుకోవటానికి, అదే ప్రజలు దేవుడి కన్నా ఎక్కువగా కొలుస్తున్నారు. రాదా, ఈ సమాజంలో పులులు సింహాలు తిరుగుతూ ఉంటాయి, అవి మన మధ్యలోకి ఎందుకు, మన ప్రేమలో మనం ఉండాలి కదా. రాజా అంటే అవును రాదా, నీ అందం మల్లెల పువ్వుల సువాసనలా ఎదజల్లుతుంది, మన కౌగిలిలో మంత్రముగ్ధులం అవ్వాలని ఉంది. రాజా నీకెప్పుడు అదే ధ్యాస, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అనుకోని, అప్పటి వరకు నా వల్ల కాదు రాదా. అజంతా శిల్ప సౌందర్య అందానంతా రంగరించి ఆ బ్రహ్మ బా నిన్ను సృష్టించాడు. అలాగైతే ఆ బ్రహ్మ సృష్టించిన ఈ బొమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. మరి నేను చాలా జాగ్రత్తగా నా కౌగిలిలో బంధించేస్తాను రాదా. రాదా, నువ్వు సుగ్గుమగ్గలా సిగ్గుపడుతుంటే ఎలా ఉన్నావో తెలుసా రాదా? ఎలా ఉన్నానో చెప్పండి రాజా గారు. ఎలా ఉన్నావంటే ఆ మంచు నీళ్ళలో నుంచి మల్లె పువ్వు మీద పడినట్టు, నీ అందం గులాబీ పువ్వులా గుమాయిస్తున్నావు. అందుకే నిన్ను ముద్దాడి నిన్ను నా కౌగిలిలో బంధించేస్తాను రాదా. రాజా, ఐ లవ్ యూ రాజా. లవ్ యూ టూ రాజా.
తమ్ముడితో పనేమైనా ఉందా? రా తమ్ముడు, నీకోసమే ఎదురు చూస్తున్నా. దేనికన్నయ్యా? ఈ తమ్ముడితో ఏమైనా పనేమన్నా ఉందా? ఖాళీ, ఈ సదరంగంలో ఖాళీ పెట్టిన తర్వాత నీతో పనేముంటుంది చెప్పన్నయ్యా. మర్డర్ చేయాలా, మానభంగం చేయాలా, లేక బ్యాంకు లాకర్లు దోచుకోవాలా చెప్పు. చిట్టికల్లో ఈ పని నీ కాళ్ళ ముందు ఉంచుతా. ఖాళీ, నీ శక్తి సామర్థ్యం నాకు తెలుసు ఖాళీ. అన్నయ్య, ఆ వీరభద్ర మనతో చేతులు కలిపాడు, ఆ విషయం నీకు బాగా తెలుసు. ఇదే హలో హలో, దయచేసి ఎవరు వీడియో తీయొద్దండి ప్లీజ్, రిక్వెస్ట్. దయచేసి ఎవరు వీడియో తీయొద్దండి ప్లీజ్. అన్నా, అది సరే, ఈ ఎలక్షన్ హడావిడి ఎంతవరకు వచ్చిందన్నా? ఖాళీ, ఆ కమిషనర్ గారు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. వాణి చేసేస్తే మనకింకా తిరిగే ఉండదు. అన్నా, ఆ కమిషన్ గారిని అడ్డు తేలిస్తే మన పని సవ్యంగా జరిగిపోతుందన్నా. ఖాళీ, ఈ సమయంలో ఈ సిటీకి మేయర్ కావలసిన వాడివి. ఈ టైంలో ఆ విషయంలో తలదొరచకు. అది సరే అన్నయ్య, ఆ శేషుగాడి విషయం ఏమైంది? కాలే, వాడి సంగతే నాకు వదిలే, వాడి ముక్కలు ముక్కలుగా నరికి నా కొడుకులు ఎక్కడున్నా అట్టని నరికి చంపుతా. సరే, వాడి సంగతి ఏం చేసావు, అమరగాడి సంగతి ఏం చేసావు? అన్నా, వాణ్ణి అడ్డంగా నరికేసి కాకులకి గద్దలకి వేశానన్నా. శబాస్ తమ్ముడు, శబాస్. అన్నదగా తమ్ముడు అనిపించావు, శబాస్. ఈ ఆనంద సమయంలో హే గులాబే, హే గులాబే, ఈ ఆనంద సమయంలో అబ్బాబాబాబా మిటమిటలాడుతున్న నీ నడుము వంప వయ్యారాలతో నా తమ్ముడు ఎంజాయ్ చేయి. వస్తా.
తెలిసిన చిటపట చినుకులు పిటపిటలాడిన పరువపు తళుకులు ఇది ఏమి ఇది ఏమి వాన కిటుకులు తెలిసిన చిటపట చినుకులు చినుకులు కావవి మగ తిరి పిలుపులు ఈ ఎవర్రా నువ్వు